పాస్కా కాలములో ఆరవ మంగళవారము నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలయినని ఆజ్ఞాపించిరి అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలికి తోసి వారి కాళ్లను రెండు కొయ్య దుంగల మధ్య బంధించెను దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్థుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనిను అందలి బంధితుల సంఖ్యలు బల్లున పడెను చెరసాల అధికారి దిగున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని ఉందురని భావించిను అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయిను అది చూచి పౌలు ఎలిగెత్తి ఓయి నీవు ఏ హాని చేసుకోవలదు మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనిను అప్పుడు ఆ చెరసాల అధికారి దీపము తెప్పించి లోనికి పరిగెత్తి గడగడావనుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడేను అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలయను అని అడుగగా నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని చెప్పిరి వారు అతనికి అతని ఇంటిలోని వారికి ప్రభు వాక్కును బోధించిరి ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను వెంటనే అతడు అతని కుటుంబము జ్ఞానస్నానము పొందిరి అతడు పౌలును శిలాసును లోపలికి తీసుకుని పోయి వారికి భోజనము పెట్టెను దేవుని విశ్వసించినందున నందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడు అయ్యను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ దేవా నీ బలముతో నన్ను రక్షించితివి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు కాని ఇప్పుడు నన్ను పంపినవాణి ఎద్దుకు పోవుచున్నాను మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని అడుగుటలేదు నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి అయినను నేను వెల్లుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను వెళ్ళనిచో ఓదార్చువాడెవడు మీ ఎద్దకు రాడు నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమునకు నిరూపించును పాపమును గూర్చి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు నీతిని గూర్చి ఎందుకనా నేను తండ్రి ఎద్దుకు పోవుచున్నాను ఇక మీరు నన్ను చూడరు తీర్పును గూర్చి ఎందుకన లోకాధిపతికి తీర్పు విధింపబడినది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక